ఏదైనా సరే డిస్కషన్ లో వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఇక్కడ ఎప్పుడైతే మనీ లాండరింగ్ అని కూడా ఇన్వాల్వ్ అయిందో డెఫినెట్లీ అందరూ అనే మాటే చాలా ఇంపార్టెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా అంటే మౌనం అంగీకారం అన్నట్టుగానే వస్తుంది సో ఇది 5th డే సో ఇట్ ఇస్ హై టైం ఫర్ చంద్రబాబు నాయుడు గారు టు రెస్పాండ్ ఎందుకంటే ఎవరైనా సరే లా ముందు ఈక్వలే సో ఎవరిని కూడా లా క్షమించదు సో ఆ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అందులోనూ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నందుకు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో ఆ విధంగా ఇట్స్ ఈ సమాధానం ఆయన దగ్గర నుంచే రావాలి అంతవరకు మనం ఏటైనా డిస్కస్ చేసినా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు అని నా అభిప్రాయం ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే హిందుస్థాన్ టైమ్స్ అంటే కాస్త బీజేపీకి ఫేవరబుల్ నెట్వర్క్ అనే పేరుంది వాళ్ళు ఇక్కడ మొన్న చంద్రబాబు గారు వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా గారిని కలవటం నడ్డా గారిని కలవటం అవన్నీ అయిపోయిన తర్వాతన ఈ వార్త వచ్చింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడో తెలుసు కానీ ఈ లేటెస్ట్ నోటీసు 153 సంగతి తెలియదు హిందుస్థాన్ టైమ్స్ వేసేదాకా అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని బీజేపీలోని రెబల్ వర్గం ఈ విషయాలు లీక్ చేసింది అని ఒక ప్రచారం ఉంది రెండవది తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో సోషల్ మీడియా ఇంకేమంటుందంటే భారతీయ జనతా పార్టీని పొత్తు కోసం వెంట పడుతోంది మా వెంట తెలుగుదేశం వెంట చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో సంగతి అయితే ఆలోచిస్తాను కానీ ఆంధ్రాలో మీతో పొత్తు వద్దని తేల్చి చెప్పేశారు ఆ కారణంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సీట్లు పొందడానికి భారతీయ జనతా పార్టీ ఇది వాడుతోంది అని చెప్తున్నారు ఇది ఏది వాస్తవం అంటే ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు క్లియర్ గా ఈ డిస్కషన్ వల్ల అవగతం అవుతున్నది ఏంటి అంటే ఎవరు ఎవరిని సపోర్ట్ అన్నది ఇక్కడ లేదు అని ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇప్పుడు మీడియా అన్నది వయా మీడియాగా ఉండాలి అని కానీ ఏమవుతోంది మీడియాలో కూడా కొన్ని కొన్ని సంస్థలు ఒక్కొక్క పార్టీకి వంత పడుతూ ఇప్పటి వరకు వస్తున్న నిజాలు అంటే నిజాల్ని నిక్కర్చిగా నిర్భయంగా ఒక వార్త వార్తలాగా ప్రజల ముందుకు రావాలి అది రావట్లేదు అన్నది ప్రజలకి కూడా అర్థమైంది సో ఇప్పుడు ఈ ఈ పేపర్ అయితే వారికి అనుకూలంగా ఈ మీడియా అయితే వీరికి అనుకూలంగా అని ఎప్పుడైతే తీసుకున్నామో ఖచ్చితంగా ఇది ఆ వర్గం ఈ వర్గం అన్న ఒక డిస్కషన్ వస్తుంది సాయి గారు బట్ న్యూట్రల్ గా మాట్లాడుతూ ఎవరు ఇప్పుడు ఏమి డిసిషన్స్ ఏమి తీసుకోలేదు అలా అని పొత్తు ఉంటే ఏంటి ఉండకపోయినా ఇలాంటివి ఎవరు ఎవరిని క్షమించరు సో ఇలాంటివన్నీ ఎవరైనా సరే అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా ఎదుర్కోవాల్సిందే ఏ లా ముందు సో ఇంకా అక్కడికి మనము ఇంకా ఊహాజనితంగా ఇది పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మీడియా ఉందండి వాళ్ళ మీడియా పొద్దున లేస్తే మరి ఇంత పొత్తు కోసం ఆరాట పడుతున్నాము అని బయటికి మాట వచ్చినా ఎక్కడ బీజేపీని సపోర్ట్ చేస్తూ పేపర్స్ లో వస్తోంది చెప్పండి మీడియాలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు తెలియదా ఎవరికి ఇప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళ అనుకూల మీడియాకేమో మీరు ఊ అంటే రేపటి నుంచి మీ అంతటి దేవుడు ఇంకెవరు ఉండరు నరేంద్ర మోడీ సర్వోన్నతుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అని ఇస్తారు అదే మీరు కనుక పొత్తు పెట్టుకోలేదన్నారనుకోండి రేపటి నుంచి మోడీ శ్రీలంకకి వెళ్ళిపోవాలి లేకపోతే టీ అమ్ముకోవాలన్నీ ఇసుకొస్తారు